ప్రభుత్వ పరిపాలన బానే ఉంది సోదరా, బానే ఉంది. ప్రజలకు ఇష్టమైంది, ప్రజలు ఎన్నుకున్నారు, అన్ని విషయాలు బాగుంటుంది పిల్లలు అందరికీ. అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? నెంబర్ వన్ గా ఉన్నాయి. ఈ ఈ పిల్లలకు ఇచ్చారు కదా అమ్మఒడి కార్యక్రమం అనేది, ఇంత ముడి ఎక్కడ కూడా లేదు. ఈయన ప్రభుత్వం వచ్చినాక అమ్మఒడి వేసిన తర్వాత దివ్యంగా చదువుకుంటున్నారు పిల్లలు. ఏదో బ్యాడ్ ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల ఏం చేసేదేం లేదు. అది ఈ కరోనా అనేది ఎవరికైనా మరి తప్పదు. అది దాని విషయంలోనే కొంచెం ఏదో ఇది అవుతున్నారు. కానీ ఆయన గారి పరిపాలన నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్. అది అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అయ్యి రోడ్లు అభివృద్ధి పనులు అంటే కొంచెం ఏదో కొద్దిగా ఇట్లా ఉండే, కానీ మన మామూలుగా అన్నీ కానీ నెంబర్ వన్ గానే ఉంది మాకు. అది మాకు సిరి వ్యాపారస్తులకు మాకు 10,000 వేశాడు. అట్ట ఇచ్చినోడు ఎవరు లేరు. ఇంతమటికి మాకు 10,000 ఇచ్చాడు, బంగారంగా 10,000 వేశాడు. అవి మెల్లిమెల్లి కట్టుకోమన్నాడు, కట్టుకుంటున్నాం. అది అదే ఇలా డబ్బులు పంచిపెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు, మంచి అభివృద్ధి పనులు చేయాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు ప్రతిపక్షాలు? పేదవాడికి న్యాయం చేస్తున్నాడు. అంతకుముందు పేదవాడికి న్యాయం చేయలేం. పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, కానీ లబ్ధి పొందిన వాళ్ళు అంటే ఎవరు లేరు కూడా. అది ఆయన పరిపాలన వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది, మాకు బాగుంది, అనుకూలంగా ఉంది. అది అంటే విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ స్థాయిలో సీట్లు వచ్చాయి. వచ్చాయి. ఎలా చూస్తారు ఇంత పెద్ద భారీ విజయం రావడానికి కారణం? సోదరా, ప్రజలు పిచ్చవాళ్ళు కాదు, ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని. ఆయన ప్రజలు ఆ పరిపాలన బాగుంది కాబట్టి ఆయనకి ఇచ్చేసారు. అది అది తిరుపతి పార్లమెంట్కి కూడా బై ఎలక్షన్స్ రావచ్చు. ఏ పార్టీ గెలిచింది? వైసీపీయే గెలిచింది కంపల్సరీగా, పక్కాగా. అది భారీ లెవెల్లో భారీ స్థాయిలో ఈ విధంగా మెజార్టీ వచ్చింది. ఎక్కడ లేదు, ఇంతమూడికి ఎప్పుడు కూడా లేదనమాట. ఈ విధంగా మెజార్టీ వచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు ఇష్టమైంది ఆయన పరిపాలన. ఓకే, అది బాగుందండి, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. దానికోసమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, దానికోసం ఇప్పుడు చర్చ చేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలు లేని వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. రిక్వెస్ట్ చేసి ఇవ్వనండి మాకు ఆటో. నేను ఎస్సీ క్యాండిడేట్, ఒక ఆటో ఇప్పిస్తే జగన్ గారికి రుణపడి ఉంటాం. అభివృద్ధి ఇప్పుడే మొదలైంది కదండి, ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి అయింది కనబడలేదు. కానీ బాగానే ఉంది వచ్చింది. ఎలా చూస్తారు అంటే జగన్ గారు చేసిన పరిపాలన చూసి వచ్చింది. అమ్మ ఓడి ఉండగా విద్యా దీవెన ఇలాంటి పెడుతున్నారు కాబట్టి దానివల్ల వేశారు. ప్రచారం అవసరం లేదు వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్కి గెలుస్తారు. గురుమూర్తి గారు టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా, మరి మంచి క్యాడర్ ఉంది కానీ ఇప్పుడు లేదు కదండి. ఒకప్పుడు క్యాడర్ అది జూనియర్ ఏంటి అని జూనియర్ ఆయన అడ్డదారిలో వచ్చాడు, ఎమ్మెల్సీలోకి వచ్చి మినిస్టర్ అయ్యాడు. అండ్ డైరెక్ట్గా మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే బాగుండేది, ఆయన మీద కొద్దిగా నమ్మకం వచ్చేది. కార్పొరేటర్కే రిజెక్ట్ అన్నప్పుడు ఇంకా ఏముంటుంది? ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ జనసేన తెలుగుదేశం కలిస్తే ఎలా ఉంటుంది అంటాడు? విజయం రావచ్చు. అంటే వైఎస్ఆర్సీపీకి ఏమైనా ప్రభావం ఉంటుందా? కొద్దిగా ఉంటుంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కేంద్రం వల్ల చెప్పారు కదండి హోదా గురించి మర్చిపోండి అని, మేమేం చెప్పగలం చెప్పండి, మేమేం చెప్పగలం? హోదా గురించి మర్చిపోవాల్సిందే, ఇక అయిపోయింది అది. అది గడిచిన అధ్యాయము మూసిన ఉద్యోగం అన్నారు కదా, అలాగే అది చాలా బాగుందండి. మా ఎమ్మెల్యే గారు మల్లా దీక్షణ గారు చాలా బాగా పనిచేస్తారు, బాగుంది. మంత్రులు కూడా బాగానే ఉన్నారండి. మాకు ఏ పని అండి మంత్రులతోటి, మేము మంత్రుల దగ్గరికి వెళ్ళాం కదండి. బాగానే ఉంది, ప్రజలు అనుకునే మాటలు బాగున్నాయి, బాగానే ఉందండి. అదే కాకపోతే ఏంటంటే ఇది మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్నీ కూడా వన్ సైడే, ఈ తిరుపతి ఎలక్షన్ అయినా ఏదైనా వన్ సైడ్. ఎందుకంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ ఇస్తుంది అందరికి కూడా, ఇంకా ప్రాబ్లమే ఉంది. జనాలు కానీ బాధ పెడితే ఓట్లేరు, అది అందరం సంతోషపడుతున్నారు కాబట్టి బాధ లేదు. అంటే ఒకటండి, విజయవాడలో అభివృద్ధి పనులు ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు, సంక్షేమ పథకాల మీదే డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంట్. సైమల్టానియస్గా ఏంటంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా కలిసి చేసినట్టయితేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి లయబిలిటీ ఉంటుంది ప్రజల దగ్గర. అంతేగాని మీరు సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా సరే అభివృద్ధి కావాలి. అది ఆ ఒక్కదా విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనకబడిందనే చెప్పొచ్చు అభివృద్ధి విషయంలో. అంటే తిరుపతి పార్లమెంట్ అంటే యాక్చువల్గా అక్కడ ఏంటంటే ప్రీవియస్గా వైసీపీనే గెలిచింది 14, 19 రెండింటిలో కూడా. ఈసారి కూడా వాళ్ళే గెలిచే అవకాశమే ఉంది. పైగా ఏంటంటే బైపోల్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకే ఫేవర్గా ఉంటుంది. దానికి ఉదాహరణ నంద్యాలలో ఏం చేశారండి, ఆ రోజున అధికార పార్టీ తెలుగుదేశం గెలిచింది. యాక్చువల్గా అక్కడ గెలిచింది ఎప్పుడు, వాళ్ళు వైసీపీ నుంచి గెలిచారు. అయినా సరే ఎందుకు గెలిచిందంటే చెప్పే కదా అధికార పార్టీ. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తుంది కాబట్టి మన మున్సిపాలిటీ తిరుపతి మున్సిపాలిటీ క్వీన్ స్వీప్ చేసింది. ఆ రకంగా చూసుకున్నా సరే ఆటోమేటిక్గా ఏది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకని సంక్షేమ పథకాలు సునామీ సృష్టిస్తున్నాడు ఎవరు, జగన్ గారు. మరి సంక్షేమ సునామీలో ఏది ఏ ఎలక్షన్ వచ్చినా ఆయనే గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. వాస్తవేనండి, ఎందుకంటే చెప్పనండి ఎప్పుడు కూడా
ఒక అభివృద్ధి అనేది చూపించి కొన్ని ఇండస్ట్రీస్ కాని ఇన్ని కూడా స్థాపించి వాటి నుంచి ఇన్కమ్ రిసోర్స్ అనేది తీసుకొస్తే అది లయబిలిటీగా ఉంటుంది అంతేగాని మీరు ఊరికే కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే నిజంగానే సార్బద్ధలాగానే తయారవుతారు ఎందుకని శ్రామికుడు ప్రతిఫలానికి అర్హుడు అనే ఎకనామిక్ ప్రిన్సిపల్ని పట్టుకున్నట్టయితే నువ్వు కష్టపడి పని చేసి డబ్బులు తీసుకో దాంట్లో ఉన్న ఆనందం వేరు అలాగే ఏంటంటే ప్రజలందరూ కూడా ఇది ఉపాధి అవకాశాలు కల్పించు నువ్వు అంతేగాని ఊరికే డబ్బులు పంచిన దాని వల్ల ఉపయోగం లేదండి ప్రతిపక్షాలు అన్న మాటలో వాస్తవం ఉంది ఆ వాస్తవం జగన్ గారికి కూడా తెలుసు ఆ వాస్తవాన్ని గ్రహించి ఆయన కూడా ఇవాళకి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెట్టి ఉపాధి ఏది యువతకు కానీ అలాగే విద్యార్థులకు కానీ వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించినట్టయితే అది కాస్త బెనిఫిషియల్గా ఉంటుంది ఏది భవిష్యత్ తరాలకి ఏంటంటే ఇప్పుడు మన ఎంపీలు ఎంత అడిగినా సరే అది ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో చెప్పారు మోడీ గారు ప్రత్యేక హోదా ఎందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత జగన్మోహన్ ఏది మన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఓటుకు నోటికేసన్ అయ్యాయని జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 చార్జ్ షీట్లు ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా మోడీ గారు కాలు పట్టుకోవాల్సిందే కానీ పొరపాటుని కూడా ఆయన ఒత్తిడి చేసే స్టేజ్లో లేరు ఆయన ఎడం కాలు ఈయన కుడి కాలు పట్టుకు ఏలాడుతున్నారు ఎవరిని మోడీ గారిని అందువల్ల ఏంటంటే 11 చార్జ్ షీట్లో ఏ రోజు ఆయన బెయిల్ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కటకటాలోకి వెళ్ళాలి ఓటుకు నోటికేసే కానివ్వండి ఈ ల్యాండ్ స్కామ్ ఏది అమరావతి వీటిలో కానీ ఏది పడినా సరే ఎవరు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిపోవాలి అందువల్ల ఏంటంటే వీళ్ళ కేసులు కోసం ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు ఎప్పుడు అందువల్ల ఏంటంటే అది ముగిసిన అధ్యాయం పైగా ఏంటంటే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కూడా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఎప్పుడో తగేసి చెప్పారు నిర్మలా సీతారామన్ గారు అందువల్ల ఏంటంటే ఆ ప్రత్యేక హోదా గురించి మనం ఆలోచిస్తాం అనేది అనవసరం అది ఒక ముగిసిన అధ్యాయం నీలం సాహ్ని గారు సీఎస్గా చేశారు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుభవం ఉంది ఆవిడికి ఏంటి పైగా ఏంటంటే జగన్ గారి అనుమాయిలు వీళ్ళందరూ కూడా అది ఇదేంటంటే ఆవిడికి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే ప్రత్యేకించి ఒక మనిషి యొక్క అనుచరగణం వాళ్ళ సొంతాలను నియమించుకుంటే దానికి ఎంతవరకు లయబిలిటీ ఉంది సార్ అది ఎందుకని ఆయనకి ఫేవర్గానే చేస్తుంది ఏది చేసినా సరే ఆయన పెట్టమన్న డేట్లో పెడుతుంది ఆయన ఏది చెప్తే అది చేస్తుంది అందువల్ల ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు యాక్చువల్గా ఏంటంటే ఎంతోమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ వాళ్ళలో ఒకరికి ఇచ్చినట్టయితే లయబిలిటీ అనేది ఉండేది గవర్నమెంట్కి అంతేకాని తెల్లారేసి వెనకాల తిరిగే వాళ్ళకి ఇచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి సార్ అంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం అసలు నాయకత్వ సమస్య రాదు సార్ ఎందుకని ఆయన అపర చాణిక్యుడు 40 సంవత్సరాలు ఇది ఇండస్ట్రీ 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి అసలు ఇది ఇండియా మొత్తంలోనే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మించిన సీనియర్ ఇది పొలిటీషియన్ లేరు ఈవెన్ మోడీ గారు కూడా సరిపోరు ఆయన ముందు అది ఆయన ఉన్నంతకాలం ఆ నాయకత్వ సమస్య రాదు అది జూనియర్ ఎన్టీఆర్తో పని లేదు లోకేష్తో పని లేదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత అంటారా అప్పుడు చెప్పొచ్చు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అపర చాణిక్యుడు ఆయన ఆ రోజుల్లో అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుని చంద్రగుప్తుని చూడలేదు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇండియా మొత్తంలోనే భయంకరమైన పొలిటీషియన్ ఆయన ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదు ఆయన నాయకత్వంలో ఇవాళ కింద పడిపోయినా పడిలేచే కరటం తెలుగుదేశం పార్టీ ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూసింది ఈ పెద్ద విషయమే కాదు అసలు నాయకత్వ సమస్య లేదు తెలుగుదేశం పార్టీకి